రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి రుద్రంగి త్రాస శ్రేణిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని 5,72,00,000 రూపాయలతో తలపెట్టిన కస్తూరిబా పాఠశాల భవన శంకుస్థాపన, హెల్త్ సెంటర్ భూమి పూజ, రైతు వేదిక ప్రారంభోత్సవం, హరిజన వాడలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు, బండి మీద బడి నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం, సెంట్రల్ లైటింగ్లను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో దత్తత గ్రామం రుద్రంగిని నియోజకవర్గంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, తెరాస నాయకులు, గ్రామ ప్రజలు, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాంతో కాలేజీ నడుపుతున్నారు. నిజంగా కూడా ఆ కాలంలో అప్పుడు ఇట్లా సర్వీసు నడిపి డబ్బు లేక ఇబ్బంది పడి రుద్రంగి గ్రామంలో అట్లాంటి కళాశాలని రండి నడిపిన వారికి మన అందరం చప్పట్టదలు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళందరూ కూడా అంత కష్టపడితేనే అక్కడ ఒక కాలేజీ అనేది మొదలైంది. అది చూసినాకనే నేను అనుకున్న తప్పకుండా కూడా ఈ కాలేజీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్టాడుకున్నాం. ఒకటి కాదు 4 సార్లు గెలిచింది. నేను ఎందుకు గెలిచిన? నేను చక్కగా ఉన్నాను, మంచిగా బంగారం. ఎందుకు గెలిచిన? ఏదో నాకు తోడుకున్నంతగా ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి గెలిచిన, అంతేగాని అంతకంటే నాకేం లేదు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు నాకంటే మంచిగా సేవ చేయండి, మీకే బదులు ఒకటి ఇస్తాను. నేనే ఇస్తాను, నాకంటే మంచిగా బదులు అవుతుంది, నేనే ఇస్తాను. ఎవరు మీకో అన్న పోటీ పడదాం. కాబట్టి రాజకీయాలు ఎప్పటికి కూడా ఒక మంచి పోటీ ఉండాలి. మంచి పోటీ ఉండి మంచి అభివృద్ధి చేస్తే గొప్పగా మనకు ముందుపోయే అవకాశం ఉంది. రుద్రకి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఈ ప్రాంతంలో ఊళ్ళో రైతు పథకాలు కట్టడం జరిగింది. ఇప్పుడు రైతు పథకంలో వ్యవసాయ సంబంధించి ఎంతో శుభదినం. కస్తూరిబా గాంధీ స్కూలు 3,50,00,000 నిధులతో మరి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంతేకాదు, సారు గతంలో మన బండవీరి బడికి వచ్చినప్పుడు వారి దృష్టికి దాదాపు ఒక 98 సంవత్సరాల స్కూలు శిథిలావస్థలో ఉందని వారి దృష్టికి తీసుకుపోగానే వారు పెద్ద మనసుతో మరి నిధులు కేటాయించి మరి పూర్తి స్థాయిలో పూర్తి అంగుల్లో మరి ఈరోజు మన బండమీది బడి కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందం. అంతేకాదు, సెంట్రల్ లైటింగ్ కానీ, రైతు వేదిక కానీ, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ 2, అదేవిధంగా చూసుకున్నట్టయితే సారు గతంలోనే మన గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న తరుణంలో మరే గతంలోనే 2 కోట్ల పైచిలకు సిసి రోడ్లకు ఇంటింటికి మరి కేటాయించి మరి ఈరోజు మనకు రుద్రంగి గ్రామంలో సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజీలు కానీ అదేవిధంగా చెప్పుకోవాలంటే సబ్ మార్కెట్ యార్డ్ ఉన్నది, పూర్తి స్థాయిలో మార్కెట్ కాబట్టి ఎంతోనే వారు సమాధానం చెప్తా ఉన్నారు. ఈరోజు వారి ఉనికి కోసం ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి. సార్ ఎమ్మెల్యే కాకముందే ఈ గ్రామంలో సేవ్ స్వతంత్ర సంస్థ ద్వారా కాలేజీ నిర్మించి అంతేకాకుండా ఈరోజు వాటర్ ట్యాంకులు కానీ బోర్లు కానీ సేవ్ స్వచ్ఛంద సంస్థల నుంచి మరి గత 30-35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంత ప్రజలు వారిని 4 సార్లు గుండెలో పెట్టుకొని మరి చూసుకుంటా ఉన్నారు. ఆ తరుణంలో మరి వారి ఉనికి కోసం ఎక్కడ పోతుందా అని చెప్పేసి కళ్ళు బొల్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికి విజ్ఞతగా ఈ సందర్భంగా వదిలేసుకుంటూ మరి మా గ్రామం నుంచి వారికి ఎల్లవేళలా మా ప్రజల పక్షాన మేము ప్రజలందరం కూడా వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది. దాని రిక్వెస్ట్ అనుకోండి సార్, అంటే ఏమనుకోకండి, ఎందుకంటే అది పిల్లలకు సంబంధించింది. పిల్లలకు సంబంధించింది కాబట్టి అక్కడ శ్మశాన వాడక కట్టడం అని ఒకటి ఆలోచన
జరిగింది కాబట్టి ఆ కస్తూర్బా స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ లో కట్టినట్టయితే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించింది కాబట్టి అంత దూరంలో వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతున్నారు చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నాకు సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ కొంచెం చూసి సాతో మాట్లాడమని చెప్పడం జరిగింది దాని ఒక రిక్వెస్ట్ తీసుకొని ఇంకెక్కడ మీ ప్లేస్ చూచమంటే చూసాం సార్ దాన్ని వేరే ప్లేస్ లో చూసి కొంచెం పెట్టాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఇక్కడ